नमस्ते मेर चूस्ट टीवी वन ने अनिल समाज में एन भाई शातम पैगा उ मेजारटी जन के राजाधिकार दक्ष्य तो टीवी नये टीवी वन चपेट बृहत्तर कार्यक्रम की स्वागत स्वतंत्र अरव नागे गड़ची दलित भोजन प्रजा जीवन विधानम इला अभिवृद्धि की नोचुक प्रतिक्षण ब्रतक पोराट में अलसीपये दलित भोजन राजाधिकार पोराटम ईक्यम दलित भोजन वर्ग अग्रवर्ण अड़गड़ना चीलचे प्रयत्न चूनाई విభజించు పాలించనే పద్ధతిలో దళిత బహుజనులను అణచివేస్తూ వారిని రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారు. ఓటు విలువ తెలియని పేద ప్రజలు అగ్రవర్ణాల చేతిలో మోసపోతున్నారు. ఇదే అంశాన్ని మనతో చర్చించడానికి మన స్టూడియోలో ఉన్నారు ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బంగ్యా బుక్కే గారు. మెజారిటీగా రాజ్యాధికారం సాధించాలంటే ఏం చేయాలో వారితోనే చర్చిద్దాం. నమస్కారం అండి బంగ్యా గారు. ముందుగా మీరు మా స్టూడియోకి వచ్చినందుకు టీవీ నైన్ టీవీ వన్ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్కి పిలిపియాలని ట్రై చేస్తూ ఉన్నాను. ఆఫ్కోర్స్ మీరు ఈరోజు రావడం జరిగింది, చాలా సంతోషం సార్. చెప్పండి, మీరు ఒక షెడ్యూల్ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు, చాలా కష్టపడి మీరు ఈ పొజిషన్కి వచ్చారు. ఒక ప్రొఫెసర్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్లో మీరు ఒక ప్రొఫెసర్ స్థాయిలో ఉన్నారంటే మీ వెనుక ఎట్లాంటి కృషి ఉంది, మీ ఏంటి అనేది తెలుసుకోవాలని నాకు ఉంది. అలాగే మా ప్రేక్షకులు కూడా దాని గురించి చెప్పండి. అసలు అంటే చాలా తక్కువ మంది ఉంటారు, ఉన్నారు ఉన్నారు కాదు, కానీ అంటే ఆ పొజిషన్స్కి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను ఖమ్మం జిల్లా కుస్మంచి మండల్ ఒక మారుమూల తండలో జన్మించాను. తర్వాత నా స్కూలింగ్ అంతా కూడా సోషలర్ఫెల్ హాస్టల్లో ఉండి చదువుకున్నాను. తర్వాత ఇంటర్ ఏమో ఖమ్మం డిస్ట్రిక్ట్స్లో, తర్వాత డిగ్రీ కర్నూలు జిల్లాలో సిల్వర్ జూబ్లీ కాలేజీలో చదువుకున్నాను. తర్వాత ఎంఏ ఎంఫిల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నాను. తర్వాత ఎంఫిల్ అయిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ వచ్చింది 1997. తర్వాత నాకు అంటే ఎంఏ చదువుతున్న కాలంలో అంబేద్కర్ గురించి చదువుతూ అంబేద్కర్లా అంటే అబ్రాడ్ వెళ్ళి పిహెచ్డి చేయాలనేటువంటిది చాలా బలంగా ఉండింది నాకు కోరిక. సో దానికోసం చాలా ప్రయత్నం చేశాను. చివరికి ఫుడ్ ఫౌండేషన్ ఫెలోషిప్ వచ్చింది. ఫుడ్ ఫౌండేషన్ ఫెలోషిప్ మీద ఇంగ్లాండ్ వెళ్ళి యూనివర్సిటీ ఆఫ్ వార్విక్లో పిహెచ్డి చేశాను. నా పిహెచ్డి టాపిక్ కూడా మామూలుగా మా లంబాడ సంస్కృతి చరిత్ర మీదనే చేయడం జరిగింది. నేను లంబాడ కులం తెగ నుంచి వచ్చాను. అంటే ఈ నా ప్రయాణం ఒక మారుమూల తండ నుంచి లండన్ వరకు అనేక ఉడుదుడుగులను మనం అంటే ఎక్స్పీరియన్స్ కావడం అనేటువంటిది చూసాం. అంటే స్కూలుకు పోవడమే చాలా కష్టంగా ఉండేది. మా మేము ఐదుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కలు, ఇద్దరు అన్నదమ్ములు. సో నేను లాస్ట్ చివరి వాడిని. సో మా మదరు ఏదో ఇక అందరూ వర్క్లో ఎంగేజ్ అయి ఉన్నారు, నేను ఖాళీగా ఉన్నా కాబట్టి ఏదో ప్రేమతో చిన్నపిల్లడు అంటే కొంత ప్రేమ ఉంటుంది కదా. సో అట్లా స్కూల్కి వెళ్ళగలిగాను. సో అట్లా వెళ్ళి తర్వాత సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో సీట్ రావడం, తర్వాత అన్నీ మనకు ఫ్రీగా కల్పించబడ్డం, దాంతో మనము తర్వాత మనకు ఈ సామాజిక అవగాహన అంటే మా ఏరియా మొత్తం కూడా కొద్దిగా బాగా అంటే కమ్యూనిస్ట్ ప్రభావితమైనటువంటి ప్రాంతం. సో సామాజిక అవగాహన బాగుండేది. స్కూల్ లెవెల్ నుంచి నేను కూడా ఒక ఎస్ఎఫ్ఐ స్టూడెంట్గా ఉండేటాన్ని, యాక్టివిస్ట్గా ఉండేటాన్ని కాలేజీ కాలంలో, ఇంటర్ డిగ్రీ కాలం, ఎంఏ వరకు కూడా. బాగే గారు, ఒక విషయం నేను అడగాలను, ఏదైతే మీ ఎక్స్పీరియన్స్ ఉందో అయితే ఇప్పుడు మీరు ఒక ప్రొఫెసర్గా చెప్పండి, మీరు చదువుకున్నప్పుడు ఎట్లా ఉంది, అంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ ఏంటి, పరిస్థితులు ఏంటి, అప్పుడున్న మీ ప్రజలు, మీ జాతి ప్రజలు జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మీరు ఒక 15 ఇయర్స్ 10 ఇయర్స్ వచ్చిన తర్వాత, మీ తర్వాత దీన్ని చూసుకుంటే, అంటే మీరు చదువుకోవడం డిగ్రీ ఇదంతా పీజీలు, తర్వాత పిహెచ్డీలు, తర్వాత మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇవన్నీ చూసిన తర్వాత, మీరు ఒక్కోసారి మీ ఊరికి వెళ్ళినప్పుడు కానీ, మీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఎట్లాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, అసలు మీరు చెప్పే ఈ ప్రజలు, మీ ప్రజలు, మన ప్రజలు ఎట్లా ఉన్నారు అసలు అక్కడ? అంటే ఇప్పుడు నేను మామూలుగా మా పోయిన ఊరికి తండకు పోయినప్పుడల్లా
మా ముస్లోలని అడుగుతుంటాను ఎట్లున్నావు అవ్వా ఏంది అని. ఏముందిరా రోజు రోజుకి మొత్తం నాశనం అవుతుంది జీవితాలు, అంటే మా రోజులే బాగుండేవి అనేటువంటిది చాలా అందరిలో బలంగా చెప్తారు. ఆ రోజులే బాగున్నాయని, ఆ రోజులే బాగున్నాయి అంటే ప్రజలు సంతోషంగా జీవించేటటువంటి వాళ్ళు, అంటే అంటే ఏదో పండించుకుంటారు తింటారు, తర్వాత ఏదో సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. సో అంటే లైఫ్లో టెన్షన్ అనేటువంటిది లేదు. ఈరోజు ఎట్లా ఉంది అని అంటే ఊళ్ళలో అంటే ఇక రేపటికి తిండి దొరుకుతుందా లేదా, తర్వాత ఈ గ్లోబలైజేషన్ ప్రభావంతో అనేక టెన్షన్స్ తీసుకొచ్చింది. అంటే మామూలుగా కంపారిజన్, ఈ టీవీలు రావడము, ఇప్పుడు మామూలుగా మీడియా రావడము, ఇవన్నీ చాలా ఒక కైండ్ ఆఫ్ ఒక ఫాల్స్ లైఫ్ వైపు వీళ్ళని నెట్టివేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో దాంతో కొంత టెన్షను, తర్వాత ఒక ఇన్సెక్యూరిటీ భావము ప్రజల్లో చాలా బలంగా ఉంది. తర్వాత పంటలు కూడా సరిగా పండకపోవడము, ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేకపోవడము. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఏదో అంటే ఇప్పుడు మా పిల్లలు ఇంటర్ డిగ్రీ సెవెంత్ క్లాస్ డ్రాప్ అవుట్ అయినటువంటి వాళ్ళు అందరూ కూడా తండల నుంచి వచ్చి టౌన్లలో ఏదో కూలి పని, చిన్న చిన్న వాచ్మెను, ఆటోలు నడపడము ఇవి చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు తండల్లో కేవలం ముసలోళ్ళు ఉన్నారు, ఎకరము అరెకరము భూములు ఉన్నటువంటి వాళ్ళు ఏదో వాటిని పండించుకొని వాటితో పోరాటం చేసుకుంటూ ఏదో బతికేస్తున్నారు. ఆ విధంగా ఉంది. రోజు రోజే మీరు ఒక మాట చెప్పారు, ఏదైతే మా పెద్దలు కానీ మా ఇంటి మా ఊర్లో ఉన్న వాళ్ళు కానీ ఆ రోజుల్లోనే బాగుంది ఇప్పుడు ఏం బాగాలేదని మీరు చెప్తున్నారు, అయితే అది వాస్తవమే. అప్పుడున్న మీరు చెప్పినట్టుగా ప్రజలు అప్పుడు సంతోషంగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు, కానీ ఇప్పుడు ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, కొంచెం ఆర్థికంగా ఉంది, కానీ మానసికంగా కూడా ఇప్పుడు అదే కదా. అంటే మంగే గారు దీనికి ఎట్లా, నేను అనుకోవడము ఈ ప్రజలు రాజ్యాధికారానికి దూరంగా ఉండడం వల్ల ఇట్లా ఉన్నారా అనేది నా క్వశ్చన్. తప్పకుండా అండి. అంటే మనము ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చాలా అభివృద్ధి జరుగుతుంది. అంటే ముఖ్యంగా 90s తర్వాత దేశంలో చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. కానీ ఈ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఈ డెవలప్మెంట్ ఫలితాలు సామాన్య మానవుడికి చేరట్లేదు. ఓకే, అది చేరకపోవడానికి కారణం ఏంది అని అంటే డిసిషన్ మేకింగ్లో, నిర్ణయాధికారంలో ఈ అణగారినటువంటి కులాలు లేకపోవడం వల్లనే ప్రధానంగా ఈ వర్గాలు అభివృద్ధి చెందలేకపోతున్నాయి. ఇప్పుడు మీరు ఈరోజు కనుక అంటే మీరు నేషనల్ డెవలప్మెంట్ చూసుకోండి, మన రాష్ట్ర స్థాయిలో డెవలప్మెంట్ చూసుకోండి, డెవలప్మెంట్ మొత్తం కూడా ఎట్లా ఉంటుంది అంటే పాలసీ మేకర్స్ కూడా మొత్తం కూడా అగ్రవర్ణాలు ఉండడం వలన వాళ్ళ భూములు ఎక్కడైతే ఉంటాయో, వాళ్ళ వర్గాలకు ఎక్కడైతే అభివృద్ధి అంటే జరుగుతుంది అని అనుకుంటారో అక్కడనే ప్రాజెక్టును సెటప్ చేయడం అనేటువంటిది జరుగుతుంది, అక్కడే ఐటీ ఇండస్ట్రీని పెట్టడం అనేటువంటిది జరుగుతుంది, అక్కడే సెజ్లు నిర్మించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ అభివృద్ధి మొత్తము కూడా వాళ్ళ అనుకూలంగా జరిగేటువంటి విధంగానే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటే పొలిటికల్ ఎకానమీ మొత్తం కూడా వాళ్ళ ఇంట్రెస్ట్కి అనుకూలంగా వాళ్ళు నిర్మించుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సామాన్య మానవుడికి ఏదో ఒక ఎరేస్తారు మామూలుగా, అంటే ఇక ఈ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా వాడికి 100,000 రూపాయలు 50,000 ఏదో ఇట్లా అంటే ఒక బిచ్చం వేసేటువంటి పరిస్థితికి వాళ్ళకి నెట్టివేయబడడం జరగడము. వీళ్ళకేమో మొత్తం అభివృద్ధి మొత్తాన్ని కూడా వీళ్ళు కాజేసుకొని వీళ్ళు ఎంజాయ్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈరోజు మీరు ఏ విధంగా చూసినా ఈరోజు ఇప్పుడు మైనింగ్ భారీ ఎత్తున జరుగుతూ ఉంది. ఇది మొత్తం కూడా అంటే యాంటీ కాన్స్టిట్యూషన్. ఇది అంటే ట్రైబల్ ఏరియాలో ఈవెన్ గవర్నమెంట్ కూడా అక్కడ పోయి ఏమైనా ఒక బిల్డింగ్ కట్టాలంటే ఆ ట్రైబల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రామ సభ యొక్క ఆమోదం, పర్మిషన్ ఉంటేనే చేయగలరు. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉందా? ఈరోజు ఎంత దారుణంగా ట్రైబల్స్ మొత్తాన్ని కూడా వాళ్ళ ప్రాంతాల నుంచి వాళ్ళని మొత్తము అక్కడి నుంచి పారదోది, మరి ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ధ్వంసం బొందలు గడ్డలుగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అంటే ప్రభుత్వానికి ఏ కోసైనా కూడా వీళ్ళ జీవితాల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మంగయ్య గారు, ఏ విషయాలు అంటే జాతీయవాదం కానీ ప్రాంతీయవాదం కానీ అగ్రకుల ఆధిపత్యాన్ని ఎట్లా బలోపేతం చేస్తాయని మీరు చెప్తారు? అంటే మీరు చెప్తున్నారు వాస్తవం, మైనింగ్ కానీ అటవీ సంపద కానీ భూ సంపద కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి దక్కాల్సిన సంపద ఏదైతే ఉందో, అంటే ప్రకృతి నుంచి వీరికి అందిన ఏదైతే సంపద ఉందో ఇవన్నీ కూడా కొన్ని వర్గాలు దోచుకుపోవడం, కనీసం వీళ్ళకి
ఎవరికి చెప్పాలి ఎలా చెప్పాలి అనే కనీసం అది కూడా తెలియని పరిస్థితిలో ఈ ప్రజలు అక్కడి నుంచి నెట్టివేయబడి మీరు ఎందుకు అంత మైనింగ్ అంత దూరం వెళ్ళారు కానీ హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్న ఏదైతే రంగారెడ్డి జిల్లాలో ఉన్న వేల ఎకరాలు ఎవరైతే దళితులకు సంబంధించిన వేల ఎకరాలని సెజల్ పేర్లతో ఐటీ పేర్లతోటి లాక్కుంది ప్రభుత్వం మళ్ళీ కంపెనీలకు మాత్రం చాలా తక్కువగా వాళ్ళకి అమ్మింది మరి కంపెనీలమో అట్లా మళ్ళీ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ గా చేసుకుంది అంటే ఇది ఒక ప్రాసెస్ ఏదైతే జరిగిందో ఇందులో నిజంగా కేవలం ఈ ప్రజల భూములనే లాక్కుంది ప్రభుత్వం ఎందుకు ఎందుకు ఇలా జరిగింది అనుకుంటున్నారు మీరు మీరు అంటే భారతదేశంలో అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ డెవలప్మెంట్ మనం చూస్తే అంటే మనం బ్రిటిష్ కాలము తర్వాత ఆ కాలంలో జరుగుతున్నటువంటి జాతీయ ఉద్యమాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ అగ్రకుల ఆధిపత్య కులాలు ఏదైతే ఉంటాయో వాళ్ళ ఆధిపత్యాన్ని చాలా బలంగా జాతీయ ఉద్యమ కాలంలోనే ఎస్టాబ్లిష్ చేసుకున్నాయి అంటే బ్రిటిషర్స్ ఆ రోజు కూడా అంటే ఎట్లాగా వాళ్ళు అంటే వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్లో తీసుకునేటువంటి వాళ్ళు అంటే అంతకు ముందు అంటే రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కులాలని బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్లో భాగం పంచుకునే విధంగా చేసేటువంటి వాళ్ళని అంటే వీళ్ళ నుంచి థ్రెట్ రానియకుండా ఉండడానికి ఆ విధంగా ఒకవైపు జరుగుతూ ఉంటుంది తర్వాత ఈ జాతీయవాదం ఏదైనా అని మనం ఏదైతే అంటున్నామో ఈ జాతీయవాదం అనేటువంటిది అగ్రకులాలు అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అంతకుముందు పాలక వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళ అవకాశాన్ని లాక్కోవడంతో మళ్ళీ ఈ కులాల నుంచే కాన్షియస్నెస్ రావడం అనేటువంటిది జరుగుతుంది సో నీకు ముఖ్యంగా అంటే బ్రాహ్మణ్ వాదమే ఒక జాతీయ వాదంగా కాంగ్రెస్ పార్టీ అనేక అంటే దీని స్టడీస్ ఉన్నాయి సో కాంగ్రెస్ పార్టీ అని అంటే బ్రాహ్మణ పార్టీగా ఒక పార్టీగా రావడం అనేటువంటిది జరిగింది సో ఆ విధంగా ఆ రోజు జరిగిన అంటే జాతి నిర్మాణం యాక్చువల్గా అన్ని కులాలు మన భారతదేశంలో దాదాపు ఒక 5000 చిల్లర కులాలు 3000 చిల్లర తెగలు ఉన్నాయి ఈ ఈ కులాలు ఈ తెగల యొక్క సంస్కృతిని వీళ్ళ యొక్క యాస్పిరేషన్స్ని జాతి నిర్మాణంలో భాగం చేయకుండా కేవలము ఒక ఆధిపత్య కులాల యొక్క కల్చర్ని తర్వాత వాళ్ళ యాస్పిరేషన్స్ని ఒక నేషనల్ అంటే కల్చర్గా ఒక నేషనల్ ఇంట్రెస్ట్గా దాన్ని కన్స్ట్రక్ట్ చేసి ట్రేడ్ చేయడం అనేటువంటిది జరిగింది అంటే జాతీయవాదం అంటే అగ్రకులాలు ప్రతిసారి కూడా ఒక కామన్ ఇంట్రెస్ట్ని తీసుకొస్తుంది అనమాట సో నీ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ని పక్కన పెట్టేస్తావు నువ్వు జాతీయవాదం అనేటప్పుడు నీ కులం ఇంట్రెస్ట్ నీ ఇంట్రెస్ట్ అన్ని కూడా సాక్రిఫైస్ చేయాల్సి ఈ విధంగా ప్రతిసారి కూడా దీని గురించి మాట్లాడే ముందు జస్ట్ మీతో మాట్లాడడానికి అమెరికా నుంచి ఉదయ్ లైన్ లో ఉన్నారండి ఉదయ్ గారు ఉదయ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఉదయ్ గారు యా బేసికల్ గా నేను వాట్ ఐ ఫీల్ దిస్ ఇస్ ద రైట్ టైం అండి ఇప్పుడు బై ఎలక్షన్స్ ఎలాగో వస్తున్నది ఇట్స్ అ టెస్ట్ ఫర్ అస్ ఇట్స్ లైక్ అ సెమీ వాట్ యు కాల్ సెమీస్ ఫర్ అస్ టు గెట్ ఆన్ టు ది ఫైనల్స్ 2014 అంతా గ్యాదర్ చేసుకొని స్ట్రెంగ్త్ గ్యాదర్ చేసుకొని కలెక్టివ్ ఎఫర్ట్ పెట్టి ఈవెన్ ఇఫ్ యూఆర్ గెటింగ్ యూనో ఈవెన్ 10% ఓట్ 15% ఓట్ వచ్చినా సరే స్టిల్ ఇట్స్ గోయింగ్ టు బూస్ట్ అప్ అవర్ కాన్ఫిడెన్స్ అండ్ యూనో ఇట్స్ గోయింగ్ టు షో అవర్ స్ట్రెంగ్త్ ఇట్స్ గోయింగ్ టు థ్రెటన్ ది అదర్ పీపుల్ 2014 కి కలెక్టివ్ ఎఫర్ట్ పెడితే ఏం రిజల్ట్ వస్తుంది అన్నది ఇట్స్ గోయింగ్ టు షో అట్లీస్ట్ ఇన్ దిస్ 20 కాన్స్టిట్యుయెన్సీస్ తప్పనిసరిగా యూనో వీ హ్యావ్ టు మీన్ కంటెస్ట్ అండ్ షో అవర్ స్ట్రెంగ్త్ ఓకే ఓకే ఎవ్రీ 5 ఇయర్స్ మనకి మన పీపుల్ కి ఏమవుతుందంటే సింపుల్ గా చెప్పాలంటే అవర్ ఎకనామిక్ ఫ్యూచర్ ఈస్ బీయింగ్ రేప్డ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ బై ది పాలిటీషియన్స్ వీఆర్ గెటింగ్ యూనో మోర్ డీపర్ ఇన్ టు డెప్ట్ అండ్ నన్ ఆఫ్ దీస్ 294 పీపుల్ ఇన్ ది అసెంబ్లీ హ్యావ్ ఎనీ సొల్యూషన్స్ టు అవర్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ వీఆర్ ద పీపుల్ ఆర్ గెటింగ్ హిట్ హార్డర్ అండ్ వీఆర్ సారీ టు సే వీఆర్ ద 80% ఆఫ్ ద పీపుల్ అండ్ డోంట్ హ్యావ్ ఎనీ సే ఇన్ యూనో ది అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ and not enough representation look at the percentage of the VCs hardly 15% where 52% of the people are in the state they are raping our enough future they are raping our political future అదే ఉదయ్ గారు అంటే మీలో
ఉదయ్ గారు మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు సార్ నుంచి ఏం అడగాలి అనుకుంటున్నారు డైరెక్ట్ గా అంటే ఈవెన్ గా ఉండాలండి ఇప్పుడు వాళ్ళ వర్గాలకి అంతమంది సీట్లు అన్ని సీట్లు ఇవ్వాల్సి వచ్చిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్లకి ఫ్యాబ్రిక్ ఆఫ్ ఆంధ్ర తెలియదా ఏ వర్గాలు ఎంత మంది పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఉన్నదని వాళ్ళకి తెలియకుండా వాళ్ళు పార్టీ లీడర్స్ అయిపోయారా ఓకే అండి ఓకే ఎంత దుర్మార్గం అండి ఓకే థ్యాంక్ యూ ఉదయ్ గారు మీరు కాల్ చేసినందుకు ధన్యవాదాలు సార్ మనం ఉదయ్ మాట్లాడే ముందు మీరు ఒక విషయం చెప్తున్నారు ఏదైతే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ తన బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వాటిని కొనసాగింపుగానే జాతీయవాదంగా దాన్ని క్రియేట్ చేసి ఇక్కడున్న వేరే ఎవరైతే మెజారిటీ ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు పేద ప్రజలు వాళ్ళ ఇంట్రెస్ట్ని వాళ్ళ అదే ఇంట్రెస్ట్గా క్రియేట్ చేసి క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది అది మళ్ళీ మీకు అది భాష జాతీయవాదంలో కూడా కనిపిస్తుంది ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అనేటువంటి ఆ తెలుగు భాష జాతీయవాదం బ్రాహ్మిన్స్ తీసుకొస్తారు తీసుకొచ్చి బ్రాహ్మిన్స్ అధికారంలోకి వస్తారు తర్వాత అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది అంటే ఇక రెడ్డి కమాస్కి బ్రాహ్మిన్స్కి మధ్య ఒక ట్రయాంగిల్ ఫైట్ అనేటువంటి ఏర్పడుతూ ఉంటుంది సో అప్పుడు రెడ్డి కమాసు రెడ్డిస్ పర్టికులర్గా మనం తెలంగాణ ప్రాంతాన్ని కూడా తెలుగు జాతీయవాదంలో కలుపుకుంటే మనం బలపడేటువంటి అవకాశం ఉంటుందని మళ్ళీ విశాల తెలుగు జాతీయవాదం అనేటువంటిది తీసుకొస్తారు ఆ విధంగా తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ రెడ్లు రాజకీయంగా ఎదగడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు తెలంగాణ పేరుతో వెలమలు అంటే రాజకీయానికి అంటే క్రియాశీలక రాజకీయానికి దూరంగా నెట్టివేయబడి ఉన్నటువంటి కమ్యూనిటీ ఈరోజు తెలంగాణ పేరును యూజ్ చేసుకొని వాళ్ళ కమ్యూనిటీ మొత్తాన్ని బలోపేతం చేసుకుంటూ ఉంటున్నారు అంటే నీకు అంటే ప్రాంతీయ లెవెల్లో తర్వాత భాష జాతీయవాదంలో కూడా నీకు అగ్రకళ అంటే ఆధిపత్యాన్ని బలోపేతం చేసుకున్నటువంటి ఒక కుట్ర దాగి కాన్సెప్ట్ దాగి ఉందని ఓకే ఓకే దాని గురించి మాట్లాడే ముందు ఇంకో కాలర్ మీతో మాట్లాడే లైన్లో ఉన్నారండి వైజాగ్ నుంచి నాని లైన్లో ఉన్నారండి నాని గారు హలో హలో నాని గారు చెప్పండి నాని గారు చెప్పండి అనిల్ గారు జై భీమ్ అండి జై భీమ్ సార్ సార్ బంగ్యా గారు జై భీమ్ సార్ జై భీమ్ అమ్మ ఇప్పుడు మిమ్మల్ని ఈ విధంగా ఈ టీవీలో చూసుకొని ప్రజలు ఎంతో సంతోషిస్తారని అనుకుంటున్నానండి సో ఇలాంటి అవకాశం కల్పించిన టీవీ వన్ వరకు మరి ముఖ్యంగా ధన్యవాదాలు అవునండి ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళని మాలాంటి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ఈ బాయ్ అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి ఒక వన్ అవర్ టైం ఇచ్చి ఇంతసేపు మన కోసం ఇస్తున్న ఈ అవకాశాన్ని కోసం వాళ్ళ కృతజ్ఞతలు మనం తెలుసుకోవాలండి రెండు ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే బాబా సాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పారో ఆ అంబేద్కర్ ఏ విధంగా అయితే కష్టపడి అతి అంటే తక్కువ స్థాయి నుంచి ఎలా అయితే మీదకి వచ్చారో మీరు కూడా ఇక్కడ ఎలాగే కనిపిస్తున్నారండి మాకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పండి ప్రశ్న అడగండి ఓకే అండి సో అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఈ దేశానికి ఏ విధంగా అయితే ఆయన చదువుకొని ఎలాగైతే ఉపయోగపడ్డారో మీరు కూడా చదువుకొని మీరు మీదకి వచ్చారు మీ జాతి ప్రజలకి మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీకి మీరు కూడా ఆ విధంగా ఉపయోగపడాలని కోరుకుంటున్నానండి తప్పక తప్పక నాన్నగారు సార్ ఉదయ్ గారు ఒక క్వశ్చన్ అడిగారు ఇంతకు ముందు ఏదైతే రాబోయే ఉప ఎన్నికల్లో ఈ ప్రజలు కానీ ఈ నాయకులు కానీ ఐక్యం కావాలి ఎంతో కొంత తమ బలం కానీ తమ సత్తా కానీ చూపించాల్సిన సమయం వచ్చింది ఈ ఉప ఎన్నికల్ని ప్రిలిమ్స్గా వాడుకుంటే 2014 మెయిన్స్గా మనం భావించవచ్చు అసలు మన లోపాలు ఏమున్నాయి మన సత్తా ఏంటో తెలుసుకునే అవకాశం ఉంది దీని గురించి మీరు ఏం చెప్తారు అంటే ఉప ఎన్నికల కోసం ఈ లీడర్స్ కానీ ఇక్కడ ఉన్న మేధావులు కానీ ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి వచ్చిన చాలామంది మేధావర్గం కానీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తే మంచిదంటారు ఏం చేస్తే మంచిదంటే ముఖ్యంగా మరి ముందుగా ఈ నాయకులంతా కూడా ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదండి ఈ నాయకులు అంటే ముందుతరం నాయకుల్ని అంటే వేరే విధంగా కాదు వాళ్ళు కూడా కష్టపడ్డారు కానీ ఇప్పుడైతే అప్కమింగ్ లీడర్స్ ఎవరైతే వస్తున్నారో యూత్ ఎవరైతే వస్తున్నారో కొంత విశాలమైన భావాలతో వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళని ముందుగా కలుపుకొని పోతే మంచి రిజల్ట్ అవుతుంది ఇప్పుడు ఉదయ్ గారు చెప్పినట్టుగా ఫస్ట్ అట్లీస్ట్ అట్లా మనం మాట్లాడుకోవడం వరకే సరిపోతుంది ఎంతసేపు మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఆ మాటల్ని చేతల్లో చూపించాలంటే ముందు మనం ఆ బరిలో దిగాల బరిలో దిగితే అసలు మన సత్తా ఏంటి అసలు మనకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉంది మన వాళ్ళు మనకి ఎంత సపోర్ట్ చేస్తున్నారు అసలు మనం ఏం చేస్తాం అన్నది మన రిజల్ట్ ఏంటో అనేది మనకు తెలుస్తుంది అండి అక్కడ మనం ఇలా మాట్లాడుకుంటూ అంటే ఇన్నో మాట్లాడే దళిత భోజనం కొంచెం మేధావులే మాటల్లో మాత్రం కానీ చేతలకు వచ్చేసరికి కొంచెం తక్కువ కాబట్టి ఫస్ట్ మన ముందు బరిలో దిగాల దిగిన తర్వాత ఏంటవుతుందంటే మన
స్ట్రెంగ్త్ ఏంటన్నది మనకే తెలుస్తుంది ముందు. అట్లీస్ట్ ఆ స్ట్రెంగ్త్ లేదంటే అవతల వాడికి కొంచెం వాడికి భయం పుట్టిస్తుంది. సో అలాంటిది మనం ముందు చేయాలి. వివేగా చెప్పినట్టు నిజంగా ముందు మనం ముందు బరిలోకి వెళ్ళాలండి. పోటీలోకి నిలిస్తేనే కదా మనకు మన పరిస్థితి ఏంటనేది తెలిసేది. సో నిలవాలంటే ఇప్పుడు సార్ ఉన్నారు, ఇప్పుడు ఇలాగ చదువుకున్న వాళ్ళు అంటే ఇలాంటి విషయాల భావాలు ఉన్న వాళ్ళు, కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు, జాతి పార్టీకి కమిట్మెంట్ ఉన్న వాళ్ళు అంతా కూడా ఏకమైతే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నాని గారు, థ్యాంక్ యూ నాని గారు, థ్యాంక్ యూ. చాలా ఎమోషన్ క్యారీ చేశారు. ఓకే, అయితే సార్ అది చెప్పండి, మనం దాని గురించి మాట్లాడతాం, వాళ్ళిద్దరి గురించి మాట్లాడదాం, వాళ్ళ క్వశ్చన్ గురించి కాకుంటే ఇప్పుడు వెలమ కమ్యూనిటీ తెలంగాణ వాదాన్ని చూపిస్తూ పొలిటికల్లో స్ట్రాంగ్ అయ్యే ఒక ఒక రాజకీయ శక్తిగా ఎదగాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా అంటే మనము ఎప్పుడు కూడా అంటే మనలో రాజకీయ చైతన్యం ఇప్పుడు మనం 90 తర్వాత కారం చేడు ఈ ఇన్సిడెంట్ తర్వాత పర్టికులర్గా అంటే మండల్ కమిషన్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ప్రతిగా భారీ ఎత్తున చైతన్యం వస్తూ ఉంది. అంటే దళిత్ చైతన్యం ఏదైతే ఉందో, అణగారి కులాల చైతన్యం చాలా ముఖ్యంగా బీసీస్లో అంతకుముందు ఈ చైతన్యం ఉండేది కాదు. ఈ మధ్య కాలంలో బీసీస్లో కూడా చాలా విపరీతమైనటువంటి చైతన్యం వస్తూ ఉంది. ఈ చైతన్యం మొత్తం కూడా ఇప్పుడు ఈ తెలంగాణ పేరు చెప్పేసి మొత్తం వెనకకు నెట్టివేయబడ్డం అనేటువంటిది జరిగింది. మీరు మండల్ కమిషన్ అప్పుడు కనుక చూస్తే దేశం మొత్తం కూడా రెండుగా విభజించబడింది. అంటే అగ్రవర్ణాలు, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీసు అంతా కూడా సడన్గా బీజేపీ ఏం చేసి ఇది గ్రహించి వెంటనే బాబ్రీ మసీద్ ఇష్యూని తీసుకొని వచ్చారు. బాబ్రీ మసీద్ అనే మన రాముడు అనేసరికి మళ్ళీ ఈ కులాలన్నీ కూడా అంటే కలుపుకోవడం అనేటువంటిది. ఎప్పుడైతే ఈ మన ఎస్సీ ఎస్టీ బీసీస్లో రాజకీయ చైతన్యం వచ్చి రాజ్యాధికారం వైపు వెళ్తున్న ఆలోచిస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు సడన్గా ఒక కామన్ ఇంట్రెస్ట్ తీసుకొస్తారు. కామన్ ఇంట్రెస్ట్ని తీసుకొచ్చి ఈ వీళ్ళ అటెన్షన్ మొత్తం డైవర్ట్ చేసి ఆ ఉద్యమాన్ని మొత్తాన్ని కూడా నీరు కార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఈ నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. మీరు చార్వకుడు బుద్ధుడు మూమెంట్ కాడి నుంచి కనుక చూస్తే చరిత్ర మొత్తం కూడా ఇటువంటి అంటే ఇక వెనుపుటు అనేటువంటిది మన చైతన్యానికి మన ఉద్యమానికి వెనుపుటు పోడ్చడము ఈ అగ్రకులాలు అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అయితే ఇప్పుడు మన మిత్రులు చెప్పేది కూడా ఏంది అని అంటే మన వర్గాలు దీన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, దీన్ని మనం దీంట్ నుంచి బయటపడేటువంటి విధంగా దీన్ని మనం ఎట్లా నిలదొక్కుని ఈ కామన్ ఇంట్రెస్ట్ ఈ అగ్రకులాల కుట్రలను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు పెరియార్ ఒక్కటే చెప్తాడు, అగ్రకులాల వాళ్ళు ఏం ఆలోచిస్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడు. ఇప్పుడు ఆయన తెలుగు కావాలంటున్నాడు, అంటే స్కూళ్ళల్లో తెలుగు భాష మాధ్యమంలో పాఠాలు చెప్పాలనుకుంటున్నాడు. నువ్వేం చేస్తావు? ఇంగ్లీష్ చెప్పు అంటాడు. అంటే అది ఒక కామన్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఇప్పుడు ఒక అగ్రకులాన్ని ఒక కొన్ని సైగలతోనే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే సరే మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన వర్గాలకి చైతన్యం రాజకీయ చైతన్యం అనేటువంటిది లేదు. అదే నీకు ఏ అగ్రకులం తీసుకున్నప్పటికీ వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా రాజకీయంగా ఆలోచిస్తారు. ప్రతిది కూడా రాజకీయ ఆలోచన అనేటువంటిది చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నంత మాత్రాన లేకుంటే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నంత మాత్రాన విలేజ్లో ఉండేటువంటి మామూలు కమ్మాకో రెడ్డికో పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదన్నమాట. కానీ ఇక్కడ ఈ వీళ్ళ సైగలను బట్టి వాళ్ళు అంటే మా నాయకుడు ఇది చెప్తున్నాడు కాబట్టి మనం ఈ డైరెక్షన్లో పనిచేయాలి అని ఆ డైరెక్షన్లో వాళ్లకు వీళ్లకు సంబంధమేమి ఉండదు యాక్చువల్గా, కానీ సైగలతోనే పని చేసుకుంటూ పోతారు. అంటే అది అల్టిమేట్గా వాళ్ళ వర్గానికి అంటే ఉపయోగపడేటువంటి విధంగా వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఆ చైతన్యము మన అణగారిన కులాల్లో లేదు. అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. బంగయ్య గారు, ఇంకో విషయం ఏదైతే మీరు కమ్యూనిస్ట్ భావజాలం మీద కూడా మీరు మాట మాట్లాడారు, అందులో పనిచేస్తాం మేము, అక్కడ ఉండే వాతావరణం అలా ఉంటుంది అది ఇదని. మన దేశంలో కమ్యూనిజం సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా? ఒకవేళ ఫెయిల్యూర్ అవుతే ఎందుకు, దాని కారణాలు ఏంటో మీరు చెప్తారు ఒకసారి. మా ప్రాంతము చాలా బలంగా ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి ఏరియా అండి. అంటే నేను చూస్తున్నప్పుడే అంటే ఇక కొట్లాటలు అంటే మన సినిమాల్లో ఎట్లా కొట్లాడుకుంటారో దొరలని పోయి మీద దాడులు చేయడం, వాళ్ళ గడుల మీద కొట్టడము. నేను మామూలుగా బహుశా 5వ తరగతిలో ఉన్నానేమో, మా ఊరు వాళ్ళు అంతా పోయి మా ఊరు రెడ్డిని మామూలుగా మాము ఎండాకాలం అది అంటే కుందెలకు పోతుంటాం. సో కుందెలు వేటకని పోయినాం మేము కుందెలు అంటే నేను వస్తా అని అంటే మా వాళ్ళు అంతా నువ్వు రావద్దు రావద్దు ఎందుకు మామూలుగా రోజు వెళ్తాం కదా
సో అట్లాంటిది తర్వాత పోయి ఒక రెడ్డి అంటే మా ఊరు నుంచి బస్ ఎక్కడానికి 4-5 కిలోమీటర్స్ నడిచి వెళ్ళాలి. సో వెళ్తూ ఉన్నారు. సో మధ్యలో పట్టుకొని వాళ్ళని నరకేయడం అనేటువంటిది జరుగుతుంది. సో అంటే ఆ అట్లాంటి వాతావరణంలో పెరిగాము. సో దాంతో సహజంగానే మామూలుగా ఆ భావజాలం చాలా బలంగా ఉండేది. మామూలుగా ఉదయం లేవగానే పార్టీ ఆఫీసులో ఊర్లో పార్టీ ఆఫీసులో మైక్ ఉంటుంది. సో ఎక్కడ ఉన్నారు అన్నలు ఎక్కడ ఉన్నారు ఆ పాటతోనే జనాలు లేచి పనికి పోవడం అనేటువంటిది జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో నేను సో ఆటోమేటిక్ నాకు తెలియకుండా నేను దాంట్లోకి వెళ్ళిపోవడం ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత స్కూల్లో తర్వాత కాలేజీ లెవెల్ ఇంటర్ డిగ్రీ కాలేజీలో తర్వాత పీజీ లెవెల్ వరకు కూడా నేను కమ్యూనిస్టు భావజాలంలో అంటే దాన్ని చదవడము తర్వాత నాకు చాలామంది నాకు ఒక విధంగా చాలా సపోర్ట్ చేశారు. అంటే నేను ఈ స్థాయికి రావడానికి ఒక విధంగా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి అగ్రకుల ప్రజాస్వామ్యవాదుల సపోర్ట్ వలన నేను చాలా వరకు రావడం జరిగింది. తర్వాత ఈ సమాజాన్ని అవగాహన చేసుకోవడానికి నాకు చాలా ఉపయోగపడింది. అయితే అంటే భారతదేశంలో ఎందుకు ఇది సక్సెస్ కావట్లేదు, ఎందుకు సక్సెస్ కాలేదు, అదే విధంగా మన మన విద్యా విధానం కూడా దీనికి ఎట్లా వల్ల ఈ మెజారిటీ ప్రజలు ఎట్లా నష్టపోతున్నారు అనే విషయాలు తెలుసుకునే ముందు కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చా కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది.